వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని పిల్లలకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి సమయంలో యేసయ్య ప్రసన్నత పరిచర్యల తరపున ఆత్మీయ ఆహారం అనే ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమయంలో ఈ కార్యక్రమంలో దైవజనులు చిడిపి ఆనంద్ బాబు గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ మరి శ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో ఆత్మీయ ఆహారము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమతో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, మరలా దేవుని మాటలు అందించడానికి కృపగలిగిన దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. గతించిన దినాల్లో విన్న వర్తమానాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని ఎంతోమంది వారి ఫోన్ల ద్వారా, మరి యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా కూడా చాలామంది మరి ఆయా ప్రాంతాలకి, ఆయా దేశాలలో కూడా చూస్తూ దేవుని మాటలు వింటున్నాము అని మీరు తెలియపరిచే మాటలను బట్టి నిజంగా మా హృదయంలో మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రభువు కొరకు ఇంకా బాధ్యత కలిగి మీకు వర్తమానాలు అందించాలి అని దాని కొరకు మేమెంతో ప్రయాసపడుతూ సిద్ధపడుతూ ఉన్నాం. నిజంగా ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక తప్పనిసరిగా అనేక మందికి యూట్యూబ్ ద్వారా వర్తమానములు, వాట్సాప్ ద్వారా అనేక మందికి తెలియచేయండి, పంపించండి. వ్యర్థమైన వాటిని చాలాసార్లు వాట్సాప్లో మనం పంపిస్తూ ఉంటాం, కానీ దైవ సంబంధమైనటువంటి ఈ వర్తమానాన్ని మీ వాట్సాప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పంపించండి. దాని ద్వారా వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. రండి, దేవుని యొక్క వాక్యాన్ని కొంత సమయం నేను మీకు అందించాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 17వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడువబడుదురు. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగులు విసురుచుందరు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడువబడును. అదే రీతిగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఈ మాటను చదువుతాను. 40వ వచనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకరు కొనుపబడుదురు, ఒకరు విడువబడుదురు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క రాకడను గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను గురించినటువంటి వ్రాయబడిన మాటలు ఎన్నో ఉన్నాయి. 33 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్య చేసి 30 సంవత్సరాలు యోసేపు మరియమల కుమారుడిగా ప్రత్యక్షమై తల్లిదండ్రుల మాటకు లోబడి తల్లిదండ్రులను వెంబడించి 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి యొక్క మాటకు విధేయుడై పరలోకపు తండ్రి యొక్క మాటను అనుసరించి ఈ లోకంలో జీవించారు. జీవించిన కాలంలో యేసు ప్రభువుని ఎంతోమంది వెంటాడుతూ ఉండేవారు. ఎంతోమంది యేసు ప్రభువుని 12 మంది గాను 70 మంది గాను అనేక జనసమూహముగా యేసు ప్రభువుని వెంటాడుతూ ఉండేవారు. ఎంతోమంది స్వస్థతల కొరకు ఎంతోమంది యేసు ప్రభువు దగ్గరికి వెళితే మంచి మాటలు వింటాం, యేసు ప్రభువు దగ్గరికి వెళితే ఆహారం దొరుకుతుందని కొంతమంది, యేసు ప్రభు వారి దగ్గరికి వెళితే మనకి వాక్యమని ఆహారాన్ని చెబుతాడు అని కొంతమంది, యేసు ప్రభు దగ్గరికి వెళితే స్వస్థత కలుగుతుందని కొంతమంది, యేసు ప్రభు దగ్గరికి వెళితే హృదయంలో నెమ్మది కలుగుతుందని కొంతమంది, ఇలాగున్న రకరకాల ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో 3.5 సంవత్సరాలు ప్రభువుని వెంటాడుతూనే ఉన్నారు, వెంబడిస్తూనే ఉన్నారు.
ఆయన రాకడను గురించి చాలాసార్లు యేసు ప్రభు వారు చెబుతూ వచ్చారు, ఇదిగో నన్ను రోమా సామ్రాజ్య ప్రభుత్వ మనుషులు నన్ను చంపేస్తారు, నేను చనిపోతాను, సమాధిలో ఉంటాను, మూడవ రోజును తిరిగి లేపబడతాను, కొన్ని దినాలు మీకు ప్రత్యక్షం అవుతాను, మరలా నేను కొనుపబడతాను, ఇదిగో మరలా నేను రాబోతున్నాను. ప్రభు తన రాకడను గురించి ఎన్నోసార్లు తన బిడ్డలకి, తన శిష్యులకి, తనను వెంబడించే వారికి ఎన్నోసార్లు ఆయన రాకడను గురించి చెబుతూ వచ్చారు. మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 17:34 మత్తయి సువార్త 24:40 ఆయన రాకడలో ఎలాగుంటుందో, ఎవరు ఎత్తబడతారో, ఎవరు విడువబడతారో అనే విషయాలను ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నేను రాకడను గురించి చెప్పడానికి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా వాక్యాన్ని ఎరిగిన వారు కూడా, వాక్యాన్ని గ్రహించిన వారు కూడా ఆయన రాకడను గురించి చెప్పడానికి తొందరపడరు, ఎందుకంటే ఆయన రాకడ ఒక మర్మముతో కూడినటువంటిది. కానీ ఆయన రాకడను గురించి కొన్ని ఉపమానాలు, ఆయన రాకడను గురించి కొన్ని ఉపదేశాలు, ఆయన రాకడను గురించి ప్రభు కొన్ని గ్రహింపగలగటానికి కొన్ని సందర్భాలను ప్రభు చెబుతూ వచ్చారు. నేను గొప్ప మర్మాలు చెప్పడానికి ఇష్టపడను, కానీ ఆ మూడు విషయాలను ఒక్కసారి ఆయన రాకడలో ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడువబడతారు అనే విషయాలను ఒకసారి నేను ఆలోచన చేసినటువంటిది, ప్రభువు నాకు ఇచ్చిన తలంపును బట్టి నేను మీకు ఈ మాటలు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒకటి, మనం లూకా సువార్త 17 చదువుకున్నటువంటి మాటల్లో ఉన్నది, ఇద్దరు కలిసి ఒక మంచం మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఇద్దరు కలిసి పొలములో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఇక మత్తయి సువార్తలో మనం చదువుకుంటే ఇద్దరు కలిసి స్త్రీలు తిరుగులు విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడువబడతారు? మన ఆత్మీయ జీవితానికి మేలుకొలుపుగాను, మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఈ మాటలు నన్ను చెప్పనివ్వండి. మొట్టమొదటిగా, ఇద్దరు స్త్రీలు తిరుగులు విసురుతూ ఉంటారు, అందులో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. తిరుగలి ఉదయకాల సమయానికి సాదృశ్యం. ఆ రోజుల్లో ప్రొద్దన్నే తిరుగులు భుజాన వేసుకుని స్త్రీలు రాజుల కుటుంబాలకి ఆ వీధులు వెళుతూ వెళుతూ, ఏమండి తిరుగలండి తిరుగలండి అంటే, మరి రాజులు గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళు పిలిచి వాళ్ళు కొన్నటువంటి గోధుమలు కానివ్వండి, వాళ్ళు కొన్నటువంటి వాటిని పిండి చేయించుకోవటానికి తిరుగులతో విసిరించుకుండేవారు అనమాట. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ స్త్రీలు తిరుగులు భుజాన వేసుకుని తిరుగుతూ ఉండేవారు. వాళ్ళు తిరుగులు ఆ విసిరినందుకు వాళ్ళకు కొంత పిండని, కొంత జీతమని, కొంత డబ్బులని వాళ్ళకి ఇస్తూ ఉండేవారు అనమాట. కాబట్టి తిరుగలి ఉదయకాల సమయానికి సాదృశ్యం. రెండవది ఫలము అనే వాక్యంలో, ఫలము మధ్యాహ్నానికి సాదృశ్యం, ఎందుకంటే 10 తర్వాత, మధ్యాహ్నం తర్వాత ప్రతి ఒక్కరు కూడా పొలం పనికి వెళుతూ ఉంటారు, కాబట్టి ఫలము మధ్యాహ్నానికి సాదృశ్యం. ఇక మంచము రాత్రికి సాదృశ్యం. మంచం అంటే ఇక సాయంకాల సమయం, ఉదయం అంతా అలసిపోయి వచ్చి రాత్రి మంచం మీద పండుకొని ఎంతో విశ్రాంతిలో ఉంటూ ఉంటారు. కాబట్టి మంచము రాత్రికాల సమయం. ప్రభు రాకడ ఒకవేళ ఉదయం కావచ్చు, ఒకవేళ మధ్యాహ్నం కావచ్చు, ఒకవేళ రాత్రి కావచ్చు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మూడు ఉపమానాలు, ఈ మూడు మాదిరిని చెప్పాడు అంటే, ఆయన రాకడ ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, ఏ సమయంలోనైనప్పటికీ కూడా ఆయన రాకడ మాత్రము తథ్యం, ఆయన రాకడ మాత్రం ఖచ్చితమండి. ఆయన రాకడ త్వరలోనే ఉంది, ప్రభు రాకడ తొందరగా ఉంది. అమ్మా, ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన రాకడ త్వరలో ఉంది, ఆయన రాకడ రాబోతుంది. మరి ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడువబడతారు, ఇది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎవరు ఎత్తబడతారు, మొట్టమొదటిగా ఉదయకాల సమయం అన్నాను కదా, తిరుగలు అన్నాను కదా, తిరుగలి ఇద్దరు స్త్రీలు కలిసి తిరుగులు విసురుతున్నారట, అందులో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడువబడతారు అంటే, జాగ్రత్తగా ఆలోచన చేయండి, తిరుగులకి రెండు దెమ్మలు ఉంటాయి తెలుసు అందరికీ, కొంతమంది యవనస్తులకి తెలియదు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఇంట్లో గ్రైండర్లు వచ్చేసినాయి, మిక్సీలు వచ్చేసినాయి, చాలామందికి తెలియదు ఇంకా తిరుగులు అంటే.
కాబట్టి తిరుగులకి రెండు దిమ్మలు ఉంటాయి. రెండు దిమ్మలు, ఒక దిమ్మ పైన, ఒక దిమ్మ క్రింద ఉంటుంది. పైన ఉండే దిమ్మ తిరుగుతూ ఉంటుంది, కింద ఉండే దిమ్మ అలా స్థిరంగా ఉంటుంది. నేను ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడువబడతారు అంటే, ఈ రెండు దిమ్మలు కూడా ఇద్దరు స్త్రీలకు సాదృశ్యంగా ఉంది. ఒక దిమ్మ కింద ఉన్నదైతే ఒక దిమ్మ పైన ఉన్నది. పైనుండే దిమ్మ తిరుగుతూ ఉంటుంది అంటే తిరుగుతూ ఉంటుంది, ఒకటి స్థిరమైనదిగా ఉంటుంది. ఎవరు ఎత్తబడతారు అంటే, ఈ ఎవరైతే విశ్వాసములో క్రింద దిమ్మ ఎలాగైతే స్థిరముగా ఉంటుందో, ఎవరు స్థిరమైనటువంటి భక్తిని చేస్తారో, ఎవరైతే స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారో వారు ఎత్తబడతారు. ఎవరైతే అస్థిరమైనటువంటి వారిగా తిరుగుతూ ఉంటారో వారు విడిచిపెట్టబడతారు. ఎవరు విడువబడతారు, ఎవరు ఎత్తబడతారు అంటే, ఎవరైతే అస్థిరమైనటువంటి భక్తిని కనుపరుస్తున్నారో వారు పైనున్న దిమ్మకు సాదృశ్యం. వారు అస్థిరమైనటువంటి వారు కాబట్టి వారు ఎత్తబడే గుంపులోనికి రారు, వారు విడువబడే గుంపులో ఉంటారు. మరి ఎవరు ఎత్తబడతారు, ఎవరైతే స్థిరమైనటువంటి భక్తిని చేస్తారో, ఎవరైతే స్థిరమైనటువంటి వారిగా ఉంటారో వారు ఎత్తబడే జాబితాలో ఉంటారు. ఓ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్నావు కదా, కొద్ది సమయం ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీకు ప్రభు కొన్ని గ్రహింపగలిగినటువంటి సత్యాలను నీకు తెలియచేయాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ భక్తి స్థిరమైనదా? స్థిరమైన భక్తిని నువ్వు చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఆ ఎత్తబడే గుంపులు, కొనిపోబడే గుంపులు నువ్వు ఖచ్చితంగా ఉంటావు. చాలామంది విశ్వాసంలో స్థిరం లేదండి, భక్తిలో స్థిరం లేదండి, ప్రార్థనలో స్థిరం లేదండి. దేవుడు కార్యం చేసినప్పుడు ఒక రకమైనటువంటి భక్తిని చేస్తున్నారు, దేవుడు కార్యం చేయలేదని మరొక రకమైనటువంటి భక్తిలో దిగజారిపోతున్నారు. దేవుని ద్వారా మేలు పొందుకుంటే ఒక రకమైనటువంటి వారిగాను, దేవుని ద్వారా మేలు పొందుకోకపోతే మరొక రకమైనటువంటి భక్తిని కనపరుస్తున్నారు. ఇది దేవునికి ఇష్టమైన భక్తి కాదండి. యోబు అంటాడు, చాలా నాకు ఇష్టమైనటువంటి వచనం, యోబు గ్రంథం 1:21 యెహోవా ఇచ్చెను. 20:21 యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. నేను ఆయన యొద్ద నుంచి ఏది తీసుకురాలేదు, ఏది ఆయన దగ్గరికి నేను పట్టుకుని వెళ్ళలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. సమస్తము కోల్పోయినప్పుడు యోబు చక్కటి సాక్ష్యాన్ని చెప్తున్నాడు, తన భక్తిని స్థిరమైనటువంటి భక్తినిగా కనుపరచగలుగుతున్నాడు. తన భక్తిని స్థిరమైనటువంటి భక్తిగా ఎప్పుడు చెప్పిన మాట ఈ మాట, సమస్తమును కోల్పోయినప్పుడు, సమస్తమును పోగొట్టుకున్నప్పుడు, సమస్తము అతనిని విడిచి వెళ్ళిపోయిన తరువాత, ఆస్తి, పిల్లలు, అంతస్తులు, గృహాలు, ఆహారం అన్నీ కోల్పోయాడు. అన్నీ కోల్పోయినప్పటికీ కూడా ఒకే ఒక మాట అంటాడు, దేవునికి స్తుతి కలుగునుగాక. కలిగినప్పుడు కాదండి మనం భక్తి చేసేది, పోగొట్టుకున్నప్పుడు కూడా అదే స్థిరమైన భక్తి. ఉన్నప్పుడు కాదండి, ఆరోగ్యం బాగున్నప్పుడు కాదండి, ఆరోగ్యం సరిలేనప్పుడు కాదండి, ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా అదే భక్తిని కనపరచాలి. సమస్తమును పొందుకున్న తర్వాత కాదండి, సమస్తమును పోగొట్టుకున్న తర్వాత కూడా అదే భక్తిని కనపరచాలి. ఒకటి స్థిరమైనటువంటి భక్తి, ఒకటి అస్థిరమైనటువంటి భక్తిని మనం కనబడుతోన్నది. వాక్యంలో నుంచి ఇద్దరు మాటలు, ఇద్దరు వ్యక్తులను కూడా ఒక అస్థిరమైనటువంటి వ్యక్తినిగా వాక్యంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అస్థిరమైనటువంటి వ్యక్తిగా యోహాను సువార్త మంచి సాక్ష్యాన్ని చెప్పాడు. యోహాను యేసు ప్రభును గురించి మంచి సాక్ష్యాన్ని చెప్పాడు. 1:26 ఉంటుంది, యేసు ప్రభును గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. యోహాను సువార్త 1:19-20 ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చినటువంటి యోహాను, ఇదిగో లోక పాపములు 29 ఉంది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చినటువంటి యోహాను ఒకరోజున ఇలా జరిగిందండి. ఇలాగో అతని జీవితంలో యోహాను సువార్త 11:11 రాబోయే వాడువు నీవేనా, మేము ఇంకెవరి కొరకైనా మేము కనిపెట్టుకోవాలా అని తన శిష్యులను పంపించాడట. రాబోయే వాడువు నీవేనా, లేకపోతే మేము ఇంకెవరి కొరకైనా కనిపెట్టుకోవాలా? లూకాసువార్త 7:5 ఈ మాటలు వ్రాయబడుతూ ఉంటాయి. రాబోయేవాడువు నీవేనా, లేకపోతే మేము ఇంకెవరి కొరకైనా కనిపెట్టుకుని చూడాలా? అస్థిరం ఒకరోజున ఏమని సాక్ష్యం ఇచ్చాడు, ఈయనే లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈయనే లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లని సాక్ష్యం ఇచ్చినటువంటి యోహాను, ఆయన విశ్వాసంలో, ఆయన భక్తిలో
స్థిరత్వం కనపడతలేదు. యోహాను చెడ్డోడని చెప్పట్లేదండి, యోహాను చెడ్డోడని చెప్పట్లేదు నేను మీకు. కానీ మొదటిలో అతడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి, తరువాత అతడు ఇచ్చే సాక్ష్యం ఎలాగుంది అని ఆ మాటను గురించి మాట చెప్పవలసి వస్తుంది. మొదటిలోనేమో దేవునిని గురించి, ఇతడు లోక పాపాలను మోసుకుని పోయే ఒక దేవుని గొర్రె పిల్ల, ఆయన చెప్పుల వారిని కూడా విప్పడానికి పట్టుకోవటానికి కూడా నేను యోగ్యుడను పాత్రుడను కాదు అని చెప్పినటువంటి యోహాను, ఇప్పుడు రాబోయేవాడు తన శిష్యులు పంపించాడంట. వచనాన్ని ఒకసారి నేను మీకు ఆ మాటలు జ్ఞాపకం చేసి దయతో ముందుకు వెళ్తాను. 7వ అధ్యాయం లూకాసు వార్త 7వ అధ్యాయంలో 24వ వచనంలో ఈ మాటలు చదవగలుగుతున్నాం మనం. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిగా 10 వచనాలకు వస్తే 18వ వచనంలో యోహాను శిష్యులు ఈ సంగతులు అతనికి తెలియజేసిరి. 19వ వచనంలో అంతటా యోహాను శిష్యులు ఇతను పిలిచి, రాబోయేవాడవు నీవేనా, మేము ఇంక మరొక ఎవరి కొరకైనా కనిపెట్టుకోవాలా? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు. ఎవరిని చూడటానికి వెళుతున్నారు? 24 25వ వచనాల్లో ఎవరిని చూడటానికి వెళుతున్నారు? గాలికి కదులుచున్న రెల్లునా, స్థిరమైన వాడిని చూస్తానికి వెళుతున్నారా? మీరు ప్రభువు కోరుకుండేది స్థిరత్వం అండి. ప్రభువు కోరుకుండేది నీ విశ్వాసంలో స్థిరత్వాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ భక్తిలో స్థిరత్వాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ ప్రార్థనా జీవితంలో ఒక స్థిరత్వాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. స్థిరమలేని క్రైస్తవులుగా చాలామంది, చాలామంది ఈ రోజుకి కూడా సంఘాలలో స్థిరం లేదు, విశ్వాసంలో స్థిరం కనపడతలే, సేవకులుగా స్థిరపడతలే. సేవకులుగా స్థిరపడాలి, విశ్వాసిగా స్థిరపడాలి. నీవు విశ్వాసములో స్థిరపడాలి, సంఘములో నీవు ఒక స్థిరమైనటువంటి విశ్వాసిగా, ఒక స్థిరమైన విశ్వాసిగా, అనేక సంవత్సరాలుగా స్థిరమైనటువంటి విశ్వాసిగా నీవు ప్రభువు కొరకు నిలబడాలి. ఎవరు ఎత్తబడే గుంపులు ఉంటారు అంటే ఎవరైతే స్థిరమైనటువంటి వారిగా, ఇక స్థిరత్వం కలిగినటువంటి వాడిగా మనం పేతురును చెప్పుకోవచ్చు. మొదటైతే యేసు ఎవరో నేను ఎరుగనని అబద్ధమాడాడు, బొంకాడు, కానీ యేసు ప్రభును గురించి గొప్ప సాక్ష్యం చెప్పాడు ఆయన. అపోస్తల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి వినండి. మీరు జీవాధిపతిని చంపితిరి కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులు. మేము సాక్షులు. మొదట్లోనైతే యేసు ఎవరో నేను ఎరగనని బొంకాడు, కానీ ఆఖరికి తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసిన తర్వాత, పునరుద్ధానుడైనటువంటి ప్రభువును ఎదుర్కొన్న తర్వాత తన భక్తిలో స్థిరపడిపోయాడు. ఇప్పుడు చెప్పగలుగుతున్నాడు, యేసుని మీరే చంపేశారు, జీవాధిపతిని నీతిమంతుడైన ప్రభువుని, గొప్పవాడైనటువంటి ప్రభువుని మీరే చంపేశారు, మేమే సాక్షులం, మేమే సాక్షులం. ప్రభువులో స్థిరంగా ఉన్నటువంటి వాడిగా కనబడతాడు. ఇక తర్వాత వాక్యాలు చదువుకుంటే పేతురు తన పత్రికలో చెప్పాడు, స్థిరమైన బుద్ధి కలిగి ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలవారయ్యాడు. స్థిరత్వం లేనివాడు స్థిరపడిపోయాడు ప్రభువు కొరకు. ఒకవేళ ఈరోజున నీవు కూడా భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో ఎదగకుండా స్థిరమైనకుండా ఉంటే గనక ఈ వాక్యం నీకోసమైన సంగతిని గ్రహించి ప్రభువు కొరకు స్థిరమైనటువంటి భక్తిని చేయి. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విలువబడతారు అంటే ఎవరైతే స్థిరమైనటువంటి భక్తిని కనుపరచగలుగుతారు. స్థిరమైనటువంటి భక్తిని కనుపరచగలిగిన వారు ఎత్తబడేవారు. మొదటిగా తిరుగలి, ఒకటి అస్థిరత్వానికి, రెండు స్థిరత్వానికి సాదృశ్యంగా ఉంది. ఎవరు కొనుపబడతారు అంటే ఎవరు స్థిరమైనటువంటి వారిగా ఉంటారో వారు కొనుపబడతారు. ఎవరు విడిచిపెట్టబడతారు అంటే ఎవరు అస్థిరమైనటువంటి వారిగా ఉంటారో వారు విడిచిపెట్టబడతారు. ఇక రెండవది, అక్కడే మత్తయి సువార్తలో మనం చదువుకుంటాము, 13వ అధ్యాయం 38వ వచనం మత్తయి సువార్తలో మనం ఇందాక చదువుకున్నాము. ఇద్దరు కలిసి పొలంలోనికి వెళుతున్నారట, ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడువబడుతున్నారు. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడువబడతారు? ఎవరు ఎత్తబడుతున్నారు, ఎవరు విడువబడుతున్నారు అంటే వాక్యాన్ని జాగ్రత్తగా, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనంలో రాయబడి ఉంది. ఏమని అంటే, ఇతడు లోకం అనే పొలమది. పొలము అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకమనే పొలములో ఉన్నటువంటి ఒక విశ్వాసి, లోకమనే పొలములో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడిగా ఎవరు ఎత్తబడే గుంపులు ఉంటారు, ఎవరు విడువబడే గుంపులు ఉంటారు అని ఆలోచన చేస్తే కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దీనికి కూడా నేను రెండు వృత్తాంతాలను మీకు జ్ఞాపకం చేస్తాను.
ఎవరు స్థిరంగా ఉంటారు, ఎవరు అస్థిరమైనటువంటి వారిగా ఉంటారు అనే దానికి రెండు ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు రెండవది ఫలము అనేటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు ఎత్తబడేవారుగా ఉంటారు, ఎవరు విడువబడేవారుగా ఉంటారు అంటే దీనికి కూడా ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. ఇస్సాకు కనబడుతున్నాడు. ఎవరు ఎత్తబడతారు అంటే ఇస్సాకు ఫలములో ఉండట వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. ఆది కాండంలో చక్కని మాట వ్రాయబడి ఉంది. ఈ మాటను చదువుదాం. 24:63 వ్రాయబడి ఉంటుంది. ఇస్సాకు ఫలములో ధ్యానింపవెళ్ళాను. ఫలములో ఉన్నటువంటి ఇస్సాకు ఏం చేస్తున్నాడు అంటే ధ్యానిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే దివారాత్రులు ధ్యానిస్తారో అతడు నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె ఆకువాడకుండా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. ఎవరు అంటే ఎవరైతే నీటి కాలువల వారన నాటబడిన చెట్టులాగా ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో. ఇస్సాకు కూడా ఫలములో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. అమ్మా, నీవు నేను లోకమని ఫలములు, ఫలమంటే లోకమని, లోకమంటే ఫలమని చెప్పాను. లోకమని పలువలో ఉన్నటువంటి మనం దేనిని ధ్యానిస్తున్నా? చాలామంది ధ్యానంలోనికి వెళ్ళిపోతే పాపాన్ని ధ్యానిస్తున్నారట. చాలామంది లోకాన్ని ధ్యానిస్తున్నారట. చాలామంది లోక సంబంధమైన వాటిని ధ్యానిస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు తెల్లవారు లేస్తే ప్రొద్దునే లేచి పేపర్ ముందు పెట్టుకుని చదువుతూ ఉంటారు. చదవటం తప్పని చెప్పట్లేదు, లోక సంబంధమైన విషయాలను ధ్యానిస్తూ ఉంటారు. నేనేమంటాను అంటే ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా లేచినది మొదలుకొని వెంటనే లేచిన వెంటనే బైబిల్ చదవటం, బైబిల్ని ధ్యానించటం అది నీ జీవితానికి ఎంతో అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఫలములో ఇస్సాకు దేవుని మాటలను ధ్యానిస్తూ ఉన్నాడట. దేవుని మాటలను ధ్యానిస్తూ ఉన్నాడు. యెహోషువా గ్రంథం 1:8 ఉంటుంది. ఎవరైతే దానిని ధ్యానిస్తారో వారు వర్ధిల్లుతారు అని ఉంటుంది. దేవుని మాటల్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారు వర్ధిల్లుతారండి. చాలా చాలా దూర ప్రాంతాలకు వెళుతుంటారు వాక్యం చెప్పి. ఆ రాత్రి ప్రయాణమై మరలా నేను ఇంటికి వచ్చేస్తూ ఉంటాను, బండి మీద వస్తూ ఉంటాను, చాలా దూర ప్రయాణం చేస్తూ ఉంటాను, దేవుని మాటల్ని ధ్యానించుకుంటూ వస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టమండి దేవుని మాటలు ధ్యానించటం. ఉదయం లేచినప్పుడు వెంటనే దేవుని వాక్యాన్ని చదువుతాను. పండుకునే వరకు ఎక్కువ సమయం బైబిల్ ధ్యానించటానికి, బైబిల్ చదవటానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. ఎవరు దేవుని మాటలు ధ్యానించేవారిగా, ఎవరు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉంటారో వారు వర్ధిల్లుతారట, వారు ధన్యులు అన్నాడు దావీదు భక్తుడు. ఇక 150 కీర్తనలో కూడా చాలా కీర్తనలు ధ్యాన కీర్తనలు అని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం అది ఎంతో ఆశీర్వాదం. ఇక ఎవరు విడువబడతారు అంటే, ఎవరు ఎత్తబడతారు అంటే, ఈ సాకు వలే పలుమనే లోకములో ఉండి, లోకమనే పలుములో ఉండి దేవుని మాటలను ధ్యానించే వారిగా ఉంటారో వారు ఎత్తబడేవారిగా ఉంటారు, కొనిపోబడేవారిగా ఉంటారు. ఇక ఎవరు విడువబడతారు అంటే, ఇక దానికి కూడా వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆదికాండం 4:8 ఎవరు? కయ్యేను. కయ్యేనట పలువలో ఉన్నాడట, పలువలో ఉండి కక్షాలు సాధింపు. ఆ మాటను నేను మీకు చదివితే మీకు బాగుంటుంది అనుకుంటున్నాను. ఆదికాండం 4:10 ఇలాగని వ్రాయబడి ఉంది. మొట్టమొదటి సంతానమైనటువంటి మొట్టమొదట కోపాలు ద్వేషాలు ఇక్కడే ప్రారంభం, మొట్టమొదటి హత్య ఇక్కడ ప్రారంభమైంది, మొదటి అన్నదమ్ముల్లో సమస్యలు ఇక్కడ ప్రారంభమైనవి, మొదటి అన్నదమ్ముల్లో గొడవలు ఇక్కడ మొదలైనవి. ఆదికాండం 4:8 నేను చదువుతాను. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పలములు ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. పలములోనే ఉన్నాడు. లోకమనే పలములో ఉండి ఇస్సాకైతే దేవుని మాటలు ధ్యానిస్తున్నాడు, కానీ లోకమనే పలములో ఉన్న కయ్యేనైతే కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను. చాలామంది ఇంకా చాలా హృదయంలో కోపం, ద్వేషం, పగండి. దేవుని బిడ్డలుగానే ఉంటా ఉంటారు ఇంకా పగే, దేవుని బిడ్డలుగా ఉంటారు ఇంకా కోపాలు, ద్వేషాలు. ఎవరు విడువబడతారు అంటే, ఇంకా ఎవరైతే ద్వేషం, అసూయ, పగ, ఈర్ష, కొళ్ళి. ఈ రోజున ప్రారంభమైంది. ఆదికాండం 4:10 అన్నదమ్ములలో ప్రారంభమైంది. ఈ రోజున ప్రపంచమంతా కూడా అన్నదమ్ములు అదే సమస్యలు అవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళిన అన్నదమ్ముల సమస్యలు, కొట్లాట్లు, గొడవలు. దేవుని మహాకృపను బట్టి ప్రేమతో చెబుతున్నాను, ఎవరు ఎత్తబడతారు అంటే, ఎవరు ఇస్సాకు వలె దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉంటారో వారు ఎత్తబడతారు. కయ్యేను వలె ఎవరైతే లోకమని పలములు ఉండి ఇంకా ద్వేషం, అసూయ ఇటువంటి గొడవల్లో ఉంటారో అటువంటి వారు విడువబడతారు. అమ్మా, ఇంత భక్తి చేసి విడువబడతావా?
నానా ఇంత భక్తి చేసి విడువబడతావా, ఎత్తబడే గుంపులు ఉంటావా? ఆలోచన చేయండి. ఇక మూడవది, ఇద్దరు కలిసి ఒక మంచం మీద ఉంటారట, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఇద్దరు తిరుగులు విసురుతారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు వీడు. ఎవరు స్థిరమైన వారిగా ఉంటారో వారు ఎత్తబడతారు, ఎవరు అస్థిరమైన వారిగా ఉంటారో వారు విడువబడతారు. ఇద్దరు కలిసి పొలములు పనిచేస్తారు, వారు ఒకరు ఎత్తబడతారు. ఇస్సాకు వలె దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉంటారో వారు ఎత్తబడతారు. కయ్యను వలె ఎవరైతే ద్వేషం అసూయ కలిగి ఉంటారో వారు విడువబడతారు. ఇక మూడవది, ఇద్దరు కలిసి మంచం మీద ఉంటారట, అందులో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడువబడతారు? దీనికి కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండం 49:4 రాయబడి ఉంటుంది. రూబేను తన తండ్రి మంచాన్నట అపవిత్రపరిచాడట. ఎవరైతే అపవిత్రమైన కార్యాలు చేస్తారో వారు విడువబడే గుంపులు ఉంటారు. ఎవరైతే అపవిత్రమైన కార్యాలలో ఉంటారో, ఎవరైతే అపవిత్రమైన కార్యాలను చేస్తూ ఉంటారో వారు విడువబడతారు. వారు అపవిత్రమైన తండ్రి మంచాలను, రూబేనట తన తండ్రి మంచాన్ని అపవిత్రం చేసేసాడంటండి. ఎంత భయంకరమైనటువంటి సందర్భమో. తండ్రి మంచాన్ని అపవిత్రం చేసినటువంటి రూబేను ఎలా కనపడుతున్నాడు అంటే, అపవిత్రమైనటువంటి దానికి సాదృశ్యంగా, అపవిత్రమైన దానికి సాదృశ్యంగా. ఆ మాట చదువుతాను, ఆది కాండము 49:9. దయచేసి ఆ మాటను, ఈ వాక్యంలో ఇలాగను వ్రాయబడి ఉంది, తన తండ్రి యొక్క మంచాన్ని అపవిత్రపరుస్తున్నాడు. సంచలుడువై నీళ్ళు వలె సంచలుడువై నీవు అతిశయ పొందు, నీ తండ్రి మంచం మీదకి నీవు ఎక్కదు, దానిని అపవిత్రము చేసితివి. తండ్రి మంచాన్ని, మంచము అపవిత్రమైన దానికి సాదృశ్యంగా. రూబేను మంచం అపవిత్రమైన దానికి సాదృశ్యంగా ఉంది. అపవిత్రమైన కార్యాలు ఎవరైతే చేస్తూ ఉంటారో, అపవిత్రమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు విడిచిపెట్టబడే వారికి సాదృశ్యంగా కనబడుతున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, అబ్షాలోము కూడా సమూయేలు 2:16 రాయబడి ఉంటుంది. అబ్షాలోము కూడా తన తండ్రి యొక్క భార్యాలనట ఉంచుకున్నాడని, పాపం చేశాడని. చూడండి ఎంత ఘోరమో అది. ఈ రోజున వ్యభిచారం అనే పాపం ఎంతవరకు లోకంలో వేలబడి చేస్తుంది అంటే, రూబేను కూడా తన మంచాన్ని అపవిత్రం చేసేసుకున్నాడు. ఇతడు విడిచిపెట్టబడే వానికి సాదృశ్యంగా ఉన్నాడు. కానీ బైబిల్ గ్రంథంలో దావీదు కనబడుతున్నాడు. 63:4 ఇలాగను వ్రాయబడి ఉంది. 63:4 చక్కని మాట దావీదును గురించి వ్రాయబడి ఉంది. నా మంచము మీద నేను దేవుని మాటలను ధ్యానించినప్పుడు, తన మంచం మీదట దేవుని మాటల్ని ధ్యానించేవాడిగా. ఆది కీర్తన గ్రంథము 63:4, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు నా ప్రాణానికి క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదైతే దేవుని ఆ మంచాన్ని, ఆ మంచం పవిత్రమైనటువంటి దానికి సాదృశ్యంగా, రూబేనైతే తన మంచాన్ని అపవిత్రం చేసినట్లుగాను, అదే దావీదైతే తన మంచం మీద దేవుని మాటలను ధ్యానిస్తున్నట్లుగా, దేవునిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా. ఈ రోజున సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, ఈ యొక్క ఆత్మీయ ఆహార కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అపవిత్రమైన కార్యాలలో ఉంటే నీవు విడిచిపెట్టబడతావు. పవిత్రమైన కార్యాలు, పవిత్రతలోనికి, దేవుని యొక్క మాటల్లోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే గనక కొనిపోబడేవానికి సాదృశ్యంగా ఉన్నావు. ఈరోజున ఎత్తబడే గుంపులు ఉన్నావా, విడిచిపెట్టబడే గుంపులు ఉన్నావా? ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల కాలం జీవించి ఆయన తన శిష్యులకి చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఇద్దరు కలిసి ఒక మంచం మీద ఉంటారు, వారు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఎవరైతే వారి యొక్క మంచాన్ని అపవిత్రమైన కార్యాలకు ఉపయోగిస్తారో వారు విడిచిపెట్టబడతారు. ఎవరైతే వారి మంచాన్ని పవిత్రమైన, వారి జీవితాలను పవిత్రమైన జీవితంగా ఉంటుందో వారు కొనిపోబడతారు. ఇద్దరు కలిసి పొలములు పనిచేస్తారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఎవరు విడువబడతారు అంటే ఆ పొలములో ఉండి ఎవరైతే కోపాలు ద్వేషాలు కలిగి ఉంటారో వారు విడిచిపెట్టబడతారు. ఎవరైతే పొలవులు ఉండి దేవుని మాటలు ధ్యానించే వారిగా, ఈ సాకువలు ఎవరైతే ఉంటారో వారు ఎత్తబడేవారిగా ఉంటారని. ఇక మూడవది, ఇద్దరు కలిసి ఒక తిరుగులు విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఎవరు
స్థిరమైన వారిగా ఉంటారో వారు ఎత్తబడతారు, కొనుపోబడతారు. ఎవరు అస్థిరమైనటువంటి వారుగా ఉంటారో వారు విడిచిపెట్టబడతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థనా జీవితాన్ని జీవించి, ఇంత ఆరాధన చేసి, ఇంతగా దేవుని స్తుతించిన నీవు ఈ లోకంలో విడిచిపెట్టబడటానికి వీల్లేదు. దేవుని కొరకు నీవు ఎత్తబడే గుంపులోని ఉండాలి అని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అందుకనే ఈ రాకడను గుర్చినటువంటి విషయాలను నేను మీకు చెప్పాలని ప్రభు చేత నేను ప్రేరేపించబడ్డాను. కాబట్టి నీవు నేను ఎలా ఉండాలి అంటే మూడే మూడు విషయాలు. ఒకటి, స్థిరమైనటువంటి వారిగాను. రెండు, దేవుని మాటలు ధ్యానించే వారిగా. మూడవది, పవిత్రమైన జీవితాన్ని జీవించినట్లయితే కనుక ఎత్తబడే జాబితాలోనికి మనం ఉంటాం. ఒకవేళ ఇంకా నీవు అస్థిరంగా ఉన్నావా, ఒకవేళ నీవు ఇంకా లోకమనే పలుములో ఉండి ఇంకా కోపాలు, ద్వేషాలు, అసూయ ఇటువంటి కోపాలతో జీవిస్తూ ఉన్నావా, లేకపోతే ఒకవేళ అపవిత్రమైన జీవితంలో ఉన్నావా, ఒకసారి తలలోంచుదామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి మాటలను బట్టి నీ హృదయంలో తలపోసుకుంటూ ఒకవేళ ఇంకా నీ స్థిరమైనటువంటి జీవితం లేకుండా స్థిరమైన భక్తిని కనపరచకుండా ఉంటే కనుక ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడవైన తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆనాడు 2019 సంవత్సరాల క్రితమే నీవు ఈ లోకంలో జీవించి జీవించిన కాలంలో శిష్యులతో మీరు పంచుకున్నారు ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడువబడతారని. ఇదిగో ఈ రోజున ఆ సందర్భాన్ని మరోసారి నీ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. మేము ఎత్తబడే జాబితాలో ఉండాలంటే మేము స్థిరమైనటువంటి భక్తిని చేయాలని, మేము ఈ లోకంలో నీ మాటలు ధ్యానిస్తూ నువ్వు మా పట్ల చేసిన ప్రతి కార్యాన్ని మేము ధ్యానిస్తూ నిన్ను స్తుతించాలి అని, పవిత్రమైన జీవితాన్ని జీవించాలని. ఎంతో విలువైన మాటలు నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడారు. విన్న ప్రతి మాట దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని. ఎవరెటువంటి సమస్యలతో ఉన్నారో, ఎవరెటువంటి అక్కర్లో ఉన్నారో, ఎవరెటువంటి పాపములో ఉన్నారో, ఎవరెటువంటి జీవితాన్ని జీవిస్తూ నీకు దూరమైపోతున్నారో, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ నీవు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి భాగ్యులుగా బిడ్డలను సిద్ధపరచమని. ఈ ఆత్మీయ కార్యక్రమం, ఈ యొక్క ఆత్మీయ ఆహారమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపడుతున్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన మా ప్రియుల కుటుంబాన్ని కూడా మీరు దీవించమని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధానం చేరిన మనందరికీ, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ దేవుని కృప సదాకాలము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు వాక్యం విన్నారు కదా, విన్న వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారని మేము నమ్ముతూ ఉన్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్, చిడిపి ఆనందబాబు గారు, ఏసయ్య ప్రసన్నత పరిచర్యలు, అచ్చిపాలెం, బుట్టాయిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్ 9381468282. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.